సో హేన అందరికీ హాయ్, నా పేరు వెంకీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకీ డే గేమింగ్. సో అన్న మన ఇవాళ టాపిక్ ఏంటంటే, మన ఫ్రీ ఫైర్ రీసెంట్గా చూసుకున్నట్టయితే కొన్ని లక్షల అకౌంట్స్ని పర్మనెంట్గా అయితే బ్యాన్ చేయడం జరిగిందనమాట. ఎన్ని అకౌంట్స్ అనేది బ్యాన్ చేసినా చెప్తాను అండ్ అలాగే ఎందుకు బ్యాన్ చేసిందని చెప్పి రీజన్ కూడా చెప్తాను అన్న. ఎవరినైనా వీడియో లైక్ చేయకుండా చూస్తుంటే లైక్ చేయండి అండ్ ఛానల్ కనుక కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని కూడా నొక్కి ఆన్లో పెట్టండి. ఎందుకంటే నేను ఎటువంటి వీడియో పెట్టినా సరే మీకు ముందుగా నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఎటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇక ఏమాత్రం నేర్చుకుంటే టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. సో అన్న అక్కడ చూసుకొచ్చి మీకు అయితే స్క్రీన్ మీద ఒక బ్యాన్ నోటీస్ అని కనిపిస్తుంది కదా. ఇదేసరికి మనకి ఫ్రీ ఫైర్ ఇండియన్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటుంది కదా, దీంట్లో వీడియో అయితే పోస్ట్ అనేది చేయడం జరిగింది అనమాట. ఇక చూసుకొచ్చా మనకి 6,84,176 అకౌంట్స్ అనేది పర్మనెంట్గా వీడియో బ్యాన్ చేసినట్టు చెప్పారు. అంటే ఇదేసరికి మనకి ఎంతో టైం పట్టలేదన్న, లాస్ట్ 2 వారాల్లో అయితే బ్యాన్ చేశారనమాట. అంటే గత 2 వారాల్లో 684,176 అకౌంట్స్ అనేది పర్మనెంట్గా బ్యాన్ చేశారు. ఇవసరికి మన ఇండియాలో కాదనమాట, టోటల్ వరల్డ్ వైడ్గా వీడైతే ఇన్ని అకౌంట్స్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఎందుకు బ్యాన్ చేసే బ్రో ఉన్నట్లయితే, ఎవరైతే హ్యాక్స్ని యూజ్ చేస్తుంటారో వాళ్ళ అకౌంట్స్ అనేది బ్యాన్ చేయడం జరిగింది అనమాట. ఏ హ్యాక్స్ని బ్యాన్ చేశారని చెప్పి కూడా మనకైతే ఒక పోస్ట్ అనేది పెట్టడం జరిగింది అనమాట. దాన్ని కూడా చూపిస్తాను చూడండి. ఓకే కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే స్క్రీన్ మీద ఒక పోస్ట్ అనేది కనిపిస్తుంది కదా, ఇదే అనమాట బ్యానర్ రేజ్ అని చెప్పి, అంటే బ్యానర్ రేజ్ అని చెప్పి. ఇక్కడ చూసుకొచ్చు మనకైతే హ్యాక్స్లో ఆటో ఎయిమ్ హ్యాక్ ఏదైతే ఉంటుందో ఆటోమేటిక్గా హెడ్సెట్ కొట్టే హ్యాక్ ఉంటుంది కదా, అదేసరికి మనకైతే ఎక్కువగా బ్యాన్ చేయడం జరిగింది అనమాట. అండ్ అలాగే ఇంకా హ్యాక్స్ ఉన్నాయి, అవి కూడా బ్యాన్ చేశారు. అండ్ అలాగే కొన్ని అదర్ హ్యాక్స్ కూడా ఉన్నాయన్నమాట, వాటిని కూడా వీళ్ళైతే బ్యాన్ అయితే చేయడం జరిగింది అనమాట. మీకైతే అర్థమయ్యే ఉంటుంది అకౌంట్స్ అనేది ఎందుకు బ్యాన్ చేశారని చెప్పి. ఈసరికి పర్మనెంట్గా అయితే బ్యాన్ చేశారన్న, ఈ అకౌంట్స్ మళ్ళీ తర్వాత మనకైతే గేమ్ అయితే ఆడలేమన్నమాట. ఇంకా అవి రికవరీ కూడా అవ్వలేవు. మీకైతే క్లారిటీగా అర్థమైంది అనుకున్న అకౌంట్స్ అనేది ఎందుకు బ్యాన్ అయ్యాయని చెప్పి. అండ్ అలాగే మీరు కూడా ఎటువంటి హ్యాక్ని యూజ్ చేయొద్దు. అండ్ అలాగే ఎవరైనా హ్యాక్ వాడుతుంటే వాళ్ళకైతే రిపోర్ట్ చేయండి, కానీ మీరైతే వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కూడా చేయొద్దు అనమాట. ఒకవేళ గేమ్లో హ్యాకర్ తగిలేడు అనుకోండి, ఖచ్చితంగా వాడికి మీరైతే రిపోర్ట్ అయితే కొట్టండి. అండ్ అలాగే వాళ్ళ టీమ్మేట్స్ కూడా రిపోర్ట్ కొట్టండి. ఎందుకంటే తెలిసిందే కదా, కొంతమంది ఇప్పుడు ర్యాంక్ పోస్టర్స్ అందరూ కూడా హ్యాక్ని యూజ్ చేసే వాళ్ళు, అంటే వాళ్ళ టీమ్మేట్స్తో హ్యాక్ని యూజ్ చేయించి కూడా వాళ్ళైతే ర్యాంక్ పోస్ట్ అనేది చేస్తున్నారనమాట. కాబట్టి మీరు కూడా ఏంటంటే ఎవరైనా హ్యాకర్స్ గేమ్లో తగిలితే వాళ్ళ టీమ్మేట్స్కి అండ్ అలాగే వాళ్ళకు కూడా రిపోర్ట్ అయితే కొట్టండి. వాళ్ళు అంటే మీరు కొట్టిన రిపోర్ట్ కొట్టిన తర్వాత మనకైతే ఆ అకౌంట్ వాళ్ళ బ్యాన్ అయితే మీకైతే ఖచ్చితంగా మెయిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రీ ఫైర్ వాడు కూడా మిమ్మల్ని అయితే అప్రిషియేట్ అయితే చేస్తాడు బ్యాన్ వాడికి రిపోర్ట్ అయితే చేసినందుకు. మరి మీకైతే క్లారిటీకి అర్థమైంది అనుకుంటున్నాను ఎన్ని అకౌంట్స్ అనేది బ్యాన్ అయ్యాయని చెప్పి. అండ్ అలాగే మీరైతే ఎటువంటి చిన్న హ్యాక్ని కూడా యూజ్ చేయొద్దు. అండ్ అలాగే మీ ఒకవేళ మీ టీమ్మేట్ అనేది హ్యాక్ వాడుతుంటే వాడి టీంలోకి అయితే అసలు మీరు వెళ్ళొద్దు అనమాట. ఎందుకంటే ఒకవేళ గేమ్లో ఆడుతున్నారు అనుకోండి, ఇలాగే నేను చెప్పినట్టు ఎవరన్నా అంటే చూసారనుకోండి హ్యాక్ వాడుతున్నట్టు, వాడు హ్యాకర్కి హ్యాక్ రిపోర్ట్ కొట్టినట్టు మీకు కూడా రిపోర్ట్ అనేది కొడతాడు అనమాట. కాబట్టి మీరైతే సేఫ్గా అయితే ఉండాలన్నా మీ అకౌంట్స్ అయితే ఎటువంటి హ్యాక్కి గురవ్వకుండా చూసుకోండి. మరి ఇంతైనా వాళ్ళ వీడియోసరికి మళ్ళీ కలుద్దాం మరో ఇంట్రెస్ట్ ఉన్నతో. అంతవరకు బాయ్ అండ్ జై హింద్.